ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఈరోజు నేను సామలతో ఉప్మా చేస్తున్నానండి. అవి సామలు బయట కొనుక్కున్నాం మేము. సో ఎలా అంటే నూకతో సహా వస్తున్నాయండి ఇట్లా సామలు. మనము ఇసురుకోవచ్చు, లేకుంటే మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే ఇలా వస్తున్నాయి చూడండి. ఇలా వీటిని లిటిల్ మిల్లెట్స్ అని కూడా అంటారండి. ఈ సన్నగా ఉన్నాయి కాబట్టి ఒక వీటిని కాకపోతే ఏంటంటే చిరుధాన్యాలలో ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా కడగాలండి 2-3 సార్లు. సో నేను ఫస్ట్ కడిగి చూపిస్తానండి, ఎందుకంటే బాగా పిసకాలండి ఇవి. చూడండి ఎంత డస్ట్ ఉందో, చూడండి తెల్లగా వచ్చాయి. ఇప్పుడు మనము పోపు వేసుకొని అన్నీ వేయించుకునే లోపల ఇది కొంచెం 2 సెకండ్స్ నానతాయండి. ఇవి ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ తయారు చేసుకుందాం. ఇంకా స్టవ్ వెలిగించి వాడి పెట్టానండి. ఆయిల్ వేసేసి వీటికి ఫస్ట్ ఆయిల్ వేసుకొని చేసుకున్నామండి. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది పైన. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం ఏంటంటే ఈరోజు నేను ఉదయము గానుగ నువ్వులేదని లాక్స్ చేసేస్తామండి. నేను సరిత ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడి రేట్లు అన్నీ కనుక్కొని వచ్చాము. సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయింది, టైం లేదు ఇంకా, అందుకని నేను సామాన్తో ఉప్మా చేస్తున్నాను. గింజలు పోపు గింజలు ప్లస్ శనగబ్యాలు అండి. శనగబ్యాలు పల్లీలు 3 వేసి పెంచాలి. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసిన, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం ముక్కలు, బఠానీలు, స్వీట్ కార్న్, కరివేపాకు. ఇవి బాగా వేయించాలండి. ఇవి కొత్తిమీర మనము వాటర్ వేసినప్పుడు పెట్టుకుందామండి. మనము సామలు తినటం వల్ల మామూలు హార్మోన్లు తగ్గిపోతే కానీ జుట్టు రాగడము ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇది డైట్కి చాలా ఇంపార్టెంట్ అండి, భలే ఉపయోగపడుతుంది. వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకి. ఇంకా ఏంటంటే అధిక బరువు, మెయిన్ అధిక బరువు చాలా బాగా తగ్గిపోతారు. మనం చూడండి ఇది మిల్లెట్స్ వల్ల కూడా ఈ నడుమ చాలామంది ఇది దోశలు, నేను మొన్న చెప్పాను కదండి ఆరికల దోశలు, కొర్రల దోశలు అన్నీ చూపించాను పిల్లల్లో. మీరు ఒక్కసారి నేను చెప్పిన కొలతలు ట్రై చేసి చూడండి. దోశలు కూడా ఎలా పోయాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఏంటంటే ఎక్కువ ఇవి వాడుతున్నానని నేను మెయిన్ చూపిస్తున్నానండి ఇప్పుడు. అందులో రైస్ ఎక్కువ వాడటం వల్ల ఎక్కువ ఏంటంటే మనము వరి వేసినా నుంచి మందులే వాడుతున్నాం ఎక్కువ. వీటికి కూడా వాడుతున్నాము, వాడట్లేదని కాదు, కానీ కొంచెం 100%లో 50% అన్నా మనకి మేలు కలగజేస్తాయని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఇవి 2 నిమిషాలు నానబెట్టాం కదండి, కాబట్టి నీట్గా వారం ఒప్పుకోవాలి ఇవి. మనము ఇప్పుడు ఇంట్లో వారం ఒప్పుకున్నాం కదా, ఇలా అనుకొని ఫస్ట్ కొంచెం మనం వేయించుకోవాలి.
మీరు కూరగాయలు ఎక్కువ వేసింది బిజీ అనుకోవచ్చండి, కానీ పిల్లలకి కొంచెం అలవాటు అయ్యేంత వరకు మనం అవన్నీ ఫ్లేవర్స్ వేస్తేనే బాగా తింటారండి. ఇది సిమ్లో పెట్టి వేయించే లోపల పక్కన మనము వాటర్ పెట్టుకోవాలండి. ఇవి డైరెక్ట్ వేసేస్తే వేయించిన వాటిలో కొంచెం గడ్డ కట్టుకుంటుంది, కాబట్టి వాటర్ని వేడి చేసేసుకోవాలి మనము. సామలు 2 నిమిషాలు నానబెట్టినాము కాబట్టి మనము వీటి కొలతలు వాటర్ వచ్చేసి 1 కి 1.5 వాటర్ వేయాలండి. నేను మొన్న చేసిన కొరల ఉప్మాకి 1కి 2 నీళ్లు తీసుకోవాలని చెప్పాను కదా, అక్కడ ఏమిటంటే కొర్రల రవ్వను వేయించానండి, కాబట్టి వాటి కొలతలు వచ్చేసి 1కి 2 వాటర్ అని చెప్పాను. చాలామంది ఎక్కువ మిల్లెట్స్ యూజ్ చేస్తున్నారండి ఇప్పుడు. కొంతమంది ఈ సామల్ని సపరేట్గా వండి అంటే సపరేట్గా అన్నంలాగా చేసేసుకొని వీటిని ఉప్మాలాగా కూడా చేసుకుంటారండి, అంటే పోపులు ఇవన్నీ వేసేసుకొని ఇంకా డైరెక్ట్ కలిపేసి ఒక చుక్క నిమ్మకాయ వేసేసుకోవటమే, అలా కూడా చేసుకోవచ్చు మనము. అంటే ఫాస్ట్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఒక దిక్కు పోపు వేయించుకోవటం, ఒక దిక్కు రైస్ లాగా ఉడకబెట్టుకోవటం నూకనే, అంటే అప్పుడు కూడా మనము 1కి 2 వేసుకోకూడదండి కొలతలు, 1కి 1.5 చాలు. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇంతలా మనం ఆయిల్ వేసేసి అన్ని అట్లో వేయటం వలన ఈ జిడ్డు ఉంటుంది కదా కొంచెము, అందులో లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తాం వీటికి, కాబట్టి సరిపోతుంది మీకు. నేనేమంటే ఇట్లా వేయించుకొని సపరేట్గా వాటర్ వేసేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఉప్మా కూడా ఇలా చేసుకుంటే చాలా త్వరగా అవుతుందండి. ఒక దిక్కు వాటర్ పెట్టేసి, ఒక దిక్కు పోపు వేయించేసి, నూక వేయించేసుకొని గబ్బకు నీళ్ళు పోసేసి కలిపెట్టేసేటమే. చాలా ఫాస్ట్గా మనం 10 నిమిషాలలో అయ్యేది 5 నిమిషాలలో అయిపోతుంది. ఈ వేయించడంలోనే కొంచెం పొడి పొడిగా తెచ్చుకోవాలండి ఇట్లా, ఎందుకంటే మిల్లెట్స్ గబక్కున మెత్తగా అవుతగానే తినబుద్ది కాదండి మనకి. పొడి పొడిగా ఉంటేనే ఉప్మా, ఏదైనా ఉప్మా పొడి పొడిగానే ఉంటేనే బాగుంటుందండి. నీళ్ళు వేడెక్కాయండి ఇప్పుడు. ఇట్లో సిమ్లో పెట్టేసుకొని మనము స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఉప్మాది సిమ్లో పెట్టేసుకొని ఇట్లో పోసేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇది మెయిన్ షుగర్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇవి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రోజుకొక్కసారి కూరలన్నమైనా చేయొచ్చు, సామలు ఉప్మా అయినా చేసుకోవచ్చు, ఇంకా సద్దలు కూడా మనము నెక్స్ట్ దోశలు ఎలా పోయాలనేది కూడా చూపిస్తానండి సద్దలతో. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిందో లేదో చూద్దామండి సామల ఉప్మా. ఇవి బాగా సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా కలిపెట్టుకుంటున్నారండి మాడిపోకుండా. మీకు ఈ సామల ఉప్మా నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి, ఇంకా వేరే విధంగా ఏమైనా చేయాలి అని అనుకుంటే కూడా మాకు చెప్పండి మీరు.
మేము మొన్న బియ్యము కన్నిబ్యాలు మాత్రం ఇసిరిచింది, అది కూడా ఉప్మా చేసామండి. కాకపోతే ఆ ఉప్మా ఏంటంటే మాడిపోయే కొద్ది టేస్ట్ అది, కాబట్టి మేము మాడి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాము. ఆ ఉప్మాది ఇంత దగ్గరకు వచ్చేసిందండి, మనం ఒక 2 నిమిషాలు నాకపోతే ఉప్మా రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటి మీద 1 స్పూన్ చాలండి నెయ్యి. మనము నెయ్యి కరగబెడితే ఎప్పుడైనా ఈ కలర్లో ఉండాలి చూడండి. నెయ్యి చూడండి, మన ఇంట్లో నెయ్యి అయితే ఈ కలర్లో ఉంటుంది ఖచ్చితంగా. అక్కడక్కడ వేసేసి కలిపెట్టేసుకోవటమే. మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకోండి, చాలా బాగుంటుంది, అది మీ ఆప్షనల్ అండి. కొన్ని నిమిషాలు చాలండి, ఇంకా కొంచెం ఆరిపోతే పొడి పొడిగా వస్తుంది ఉప్మా. మనం ఆఫ్ చేసి 5 మినిట్స్ ఆగితే గన వేడి వేడి మీద అయితే కొంచెం మెత్తగా అనిపిస్తుంది అండి, కానీ 5 నిమిషాలు ఆగితే గన మీకు పొడి పొడిగా వచ్చేస్తుంది అండి. మన కొరల ఉప్మా కూడా చూసాం కదా, ఫస్ట్ వేడి మీద కొంచెం లైట్గా మెత్తగా అనిపించినా కూడా తర్వాత పొడి పొడిగా వచ్చేసింది. వీటిని మనం చట్నీలు అంటే టమాటా చట్నీ కానీ లేకపోతే ఇది ఇంకా ఏంటండి పప్పుల పొడి కానీ, మేము పప్పుల పొడి ఎలా చేయాలి అనేది కూడా చాలామంది అందరికీ తెలుసు అని, కొంతమంది స్టూడెంట్స్కి కానీ పిల్లలకి ఎవరికి తెలియదు. ఆఫ్ చేసి వడ్డించేసుకోవడమేనండి మనము. పొడితో తింటే చాలా టేస్ట్ అండి. సూపర్ అండి, చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా ఉందండి సామాల ఉప్మా.